ఆయనే ఏడుస్తున్నాడు, మీ దేవుడు అసమర్థుడు. ఏడుస్తే ఆయన కూడా ఏడుతాడా? అదే అంటున్నారు ఇక్కడ. నాలుగో విషయం ఏంటో తెలుసా? మన ఇల్లు బాధతో ఉన్నప్పుడు, సమస్యతో ఉన్నప్పుడు, ప్రభువే మన సమస్యను పంచుకుంటూ మనతో దుఃఖపడుతున్నప్పుడు, దైవజనుడు నీ ఇంటికి వచ్చి అమ్మ బాధపడకని ధైర్యపరిచి ఆయన కూడా దుఃఖపడుతున్నప్పుడు, చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అన్నారు, ఈ ఇంటికి ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఈ ఇంటికి ఎందుకు వచ్చింది ఈ కష్టం, ఈ ఇంటికి ఎందుకు వచ్చింది ఏడుపో, వీళ్ళ దేవుడు గొప్పోడు 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 అంటున్నారు, ఏమైంది ఇంటికి వేళ అని చెప్పి చుట్టూనోళ్ళు అపహాస్యం చేస్తుంటారు. అంతేకాదు, వీళ్ళ దేవుడు అంట కళ్ళేనోళ్ళు కళ్ళెత్తాడంట, చెవులు లేని వాళ్ళకి చెవులు ఇస్తాడంట, నడవలేని వాళ్ళు నడిపిస్తాడంట, ఎవండి ఎవండి వాళ్ళు ఎవరో చెప్పారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపుతాడంట. ఈయన గుడ్డోడి కళ్ళు ఇచ్చిన దేవుడి చచ్చిపోయిన వాడిని లేపలేడా, ఈయన కూడా ఏడుతాడేంటి అనుకుంటున్నారు చుట్టూ ఉన్నోళ్ళు. చదవండి నాలుగో మాట, చదవండి నాలుగో మాట. వారిలో కొందరు 11:37 చదవండి. వారిలో కొందరు, ఎప్పుడైతే యేసు ప్రభు కన్నీళ్లు పెడుతున్నాడో, అమ్మా వినండి నా మాట ఒకసారి, 37 ఉంది, వారిలో కొందరు ఆ గుడ్డివాణ్ణి కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చెయ్యలేడా అని చెప్పిరి. ఉంటారండి ఇలాంటి వాళ్ళు మన చుట్టూ. మన విశ్వాసంలో పతాక స్థాయికి ఎదుగుతున్నప్పుడు, దేవుడే మనతో పాటు వచ్చి కన్నీరు కరుస్తున్నప్పుడు, మన బాధను పంచుకుంటున్నప్పుడు కొంతమంది అంటారు ఆయనే వచ్చి ఏడుతున్నాడు, కళ్ళేనోడు కళ్ళిచ్చి నేను చచ్చిపోయినోడు లేపలేడా, ఏమంటే వింటున్నారన్నమాట. రోగాలు వచ్చిన వాళ్ళు స్వస్థపరిచే దేవుడు ఏళ్ళేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారేంటి, అప్పిస్తా కానీ అప్పు చేయమని చెప్పిన దేవుడు ఏళ్ళు అప్పులు పాలయ్యారేంటి, ఏమండి లేకపోతే ఇంతకాలం నుంచి ఊళ్ళో ఉంటున్నారు కనీసం ఒక చిన్న స్థలం కొనుక్కోలేకపోయారేంటి, ఇంతకాలం నుంచి ఊళ్ళో ఉంటున్నారు చిన్న కొంప మంచి చిన్న ఇల్లు కట్టుకోలేకపోయారేంటి, ఏమంటే ఇంతకాలం నుంచి ఇడు ఇదే పట్టణంలో వ్యాపారం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడేంటి, అలాగే ఉన్నాడు పైపెచ్చు, ఏమిటో ఆ ఇంట్లో ఏమిటో ఆ సమస్యలు, ఏమిటో అనారోగ్యాలు, ఏమిటో ఏమిటో అని చెప్పేసి చాలామంది చుట్టున్నోళ్ళు ఆ మీ దేవుడా ఏం చేస్తాడు మీ దేవుడు అపహాసం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మనల్ని, మన విశ్వాసంలో మనల్ని దిగజార్చడానికి, మనల్ని అపహాసపాలు చేయడానికి హేళన చేసి మాటల ద్వారా అసలే బాధలో ఉన్న మనల్ని మరింత బాధ పెట్టేవాళ్ళు మన చుట్టూ ఉంటూ ఉంటారు. క్రైస్తవులారా, అపహాసకులు నీ చుట్టూ ఉంటారు, హేళన చేసేవాళ్ళు మన చుట్టూ ఉంటారు, మనం చేస్తున్న ప్రతి పనిని అపహాసించే వాళ్ళు ఉంటారు, ఏం చేస్తున్నాడు నీ దేవుడు అని చెప్పి గుడ్డోళ్ళు కళ్ళిచ్చినోడు చచ్చిపోయినోడు లేపలేడా, అందరినీ పాస్ చేసేస్తాడంట మీ దేవుడు, అందరినీ ప్రయోజకులు చేశాడంట, నీ కొడుకు ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటారు కొంతమంది, లేకపోతే అందరినీ కాపాడే దేవుడు నీ కొడుకుని ఎందుకు కాపాడలేకపోయాడు, అందరినీ కాపాడుతున్న దేవుడు నీ కూతుర్ని ఎందుకు కాపాడలేకపోయాడు, అందరికీ పెళ్లిళ్ళు చేస్తున్న దేవుడు మరి నీ కూతురికి ఎందుకు పెళ్లి చేయలేకపోయాడు, ఆ దేవుడు దేవుడు అంటావు అందరికి పెళ్ళవగానే పిల్లలు పుడుతున్నారు, నీ కుమార్తెకి నీ కుమారుడికి ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, ఆ దేవుడు ఏం చేశాడు నీకు, నిన్ను విశ్వాసంలో జాతి చేయడానికి. అందరూ ఆరోగ్యంతో ఉన్నారు వెళ్తుంటే నీకెందుకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, నీ దేవుడు ఏం చేశాడు నీకు, అపహాస్యపాలు చేసేవాళ్ళు నీ చుట్టూ ఉంటారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏమనుంది బైబిల్లో, ఈ మరణం దేవుని యొక్క మహిమ కొరకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. మీరు ఎందుకు వచ్చిందో దేవునికి తెలుసు, అయినా ఆయన కన్నీళ్లు కార్చాడు, అన్న ఆయన బాధపడ్డాడు. నాలుగో మాటగా, అపహాసకులు ఆయన చుట్టూ ఉండి హేళన చేస్తున్నప్పటికీ ఆయన సమాధానం చెప్పలేదు. ప్రియులారా,